ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఉమ్మడి జిల్లాకు కేంద్రమై ఇప్పుడు అవశేష నల్గొండ జిల్లాకు కేంద్రంగా ఉన్న నియోజకవర్గం ఈసారి గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవచ్చన్న వార్తల నడుమ ఆయనపై చల్లని చూపు చూశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరి లోక్సభ సభ్యుడు రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో వెంకటరెడ్డి 23,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీలో రెబల్ స్టార్స్ గా ఉండగా రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఓడిపోయిన ఎమ్మెల్యేగా బీజేపీలో ఉంటున్నారు. 1999 నుంచి 2014 వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల అన్నట్లు పోరు రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల్లో గెలవడానికి ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు? తాజాగా బీఆర్ఎస్ సభలో ఒంటి చేయి వాడినంటూ కొందరు తనని ఎగతాళి చేశారని కంచర్ల కన్నీరు పెట్టుకున్నారు. కోమటిరెడ్డిని ఉద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీనికి కోమటిరెడ్డి వెంటనే కౌంటర్ ఇచ్చారు. కళ్ళలో జెండు బాంబు పెట్టుకుని ఏడ్చే అలవాటు తనకు లేదని ఎద్దేవా చేశారు. తను భారీ మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు. ఇలా ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. ప్రస్తుతం నల్గొండలో ఇద్దరు సమాన బలంతో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలను పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. భూపాల్ రెడ్డికి ఉమ్మడి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మద్దతు ఉన్నప్పటికీ నియోజకవర్గ పార్టీలో బాగా వ్యతిరేకత ఉంది. ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉందని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu.